కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు అందించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.